తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ వంటి పథకాలతో పేదలను ఆదుకుంటోందని ఎమ్మెల్యే కొనియాడారు. పేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. దళిత కుటుంబాల ఉజ్వల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందిస్తున్న దళిత బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో నిరుపేదలకు అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత, రమేష్ గౌడ్, జెడ్పీటీసీ స్వరూపారాణి ప్రకాష్ రావు, వైస్ చైర్పర్సన్ బిరుదు సమత రాధాకృష్ణ, తహసీల్దార్ పాల్ సింగ్తో పాటు పలువురు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. అంటే మున్సిపాలిటీ పరిధిలో మరియు గ్రామ గ్రామాల పరిధిలో అట్లాగే ఈరోజు 204 మందికి కళ్యాణ లక్ష్మి చెక్లు ఇవ్వబోతా ఉన్నాం ఈ విడతలు. దానివల్ల గుర్తుపెట్టుకోవాలి, ఈ రేషన్ కార్డులు ఎంత అవసరమో మన అందరికీ తెలుసు. గతంలో ఈ రేషన్ కార్డుల మీద గత ప్రభుత్వాల్లో 2014 ముందు మనకు ఒక్కొక్క కార్డుకి ఒక మనిషికి ఆ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులకు ఒక మనిషికి 4 కిలోలు బియ్యం ఇచ్చేది. తర్వాత అప్పుడు కార్డు మొత్తాన్ని కలిపి 20 కిలోలకు మించి ఇవ్వకపోయేది. ఎంతమంది ఉన్న కుటుంబంలో 20 కిలోలే వచ్చేది, ఒక్కొక్క మనిషికి 4 కిలో ఇచ్చేది. కానీ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 6 కిలోలకు పెంచి. పెద్దపల్లి జిల్లా ఓదెలలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు రేషన్ కార్డులతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ నిరంతరం పేదల కోసం శ్రమిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, తహసీల్దార్ రామ్మోహన్, జెడ్పీటీసీ గంటరాములు, వైస్ ఎంపీపీ పల్లె కుమార్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, రైతు బంధు కోఆర్డినేటర్ కావాటి రాజు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు ఆళ్ల రాజరెడ్డి, ఎంపీడీఓ సత్తయ్య పాల్గొన్నారు. ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం, ఇంట్లో ఎంతమంది మనుషులుంటే సభ్యులుంటే వారందరికీ లెక్క పెట్టి ఇవ్వడం జరుగుతా ఉంది. అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ బిడ్డలందరూ ఎవరు అర్ధాకలితో ఉండకూడదు, అందరికీ ఆహారం లభించాలి, అది నెలవారీగా సరిపోయేటట్టు ఉండాలి. అట్లా ఆ విధంగా ఉండాలన్న ఆలోచనతోనే ప్రతి కుటుంబానికి ఉచితంగా మరి 1 రూపాయి కిలో కొత్త ఇదివరకు ఈ మధ్యలో అయితే ఉచితంగా ఇవ్వడం జరుగుతా ఉంది. గతంలో కూడా రేషన్ కార్డులు చాలా పెండింగ్ లో ఉన్న సందర్భం